మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరోసారి ఈ టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా మీ అందరినీ కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం దాకా మనం చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దర్శించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే అపొస్తలుడైన పౌలు ఎఫెసీ అనే ఒక పట్టణంలో ఒక సంఘానికి ఒక లేఖ రాస్తూ ఆ రాస్తున్న లేఖలో అక్కడ ఒక అంశాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలి, సంఘము ఏ రీతిగా నివసించాలి, సంఘం ఏ రీతిగా కట్టబడాలి, సంఘం ఏ రీతిగా రూపుదిద్దుకోవాలి అనే ఒక ప్రాముఖ్యమైన విషయాల గురించి అక్కడ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆసక్తికరమైన విషయాలంటే, ఒకప్పుడు మనము పరజనులము, ఒకప్పుడు సంఘం అనేది లేదు, ఒకప్పుడు సమాజం పరజనులుగాను పరదేశులుగాను నివసిస్తూ ఉండగా, అంటే పరాయి వారిగా అన్యులుగా అన్యులుగా వారు జీవిస్తూ ఉండగా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చిందించిన రక్తాన్ని బట్టి ఆయన రక్త ప్రోక్షణ మూలంగా ఆయన రక్తాన్ని చిందించటం వల్ల ఆయన క్రీస్తు సంఘంగా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సంఘంగా ఇప్పుడు విశ్వాసులందరూ కూడా సమకూర్చబడ్డారు. అంటే సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమును చిందించడం ద్వారా కొనబడ్డ కనబడ్డ ఆ సంఘమే, ఆ సమాజాన్నే సంఘము అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రిల్లరా, ఇప్పుడు ఈ సంఘానికి మూలరాయి అంటే ఇప్పుడు గమనించాలి, అక్కడ మనం చదువుకున్న రిఫరెన్స్లో ఈ సంఘానికి మూలరాయి ఎవరు, మూల స్తంభం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ సంఘము, ఈ సంఘ ప్లాట్ఫామ్ లేకపోతే ఈ సంఘ బేస్మెంట్ దేని మీద ఆధారపడి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దైవజనుల అపోస్తులుల ప్రవక్తల మరి అనే వారి బోధల మీద, సేవకుల వారి బోధన మీద, వారి పరిచర్య మీద ఈ సంఘము అనేటటువంటి బేస్మెంట్ లేకపోతే పునాది ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలి, ఎలా ఉండటానికి పిలువబడ్డారు, ఎలా ఉండటానికి ఏర్పాటు చేయబడుతున్నారంటే, ఈ సంఘము దేవుని పరిశుద్ధ సంఘంగా, దేవుని పరిశుద్ధ సంఘంగా అమర్చబడుటకు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు సంఘము అనే ఒక దానిని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా స్థాపించాడు ఈ సార్వత్రిక సంఘం. అఫ్కోర్స్, ఈ భూమి మీద కొన్ని వందల డినామినేషన్లు ఉండొచ్చు, కొన్ని వేల గ్రూపులు ఉండొచ్చు, కొన్ని కోట్ల మంది క్రైస్తవులు విశ్వాసులుగా మార్చబడి ఉండొచ్చు, కానీ ఎవరైనప్పటికీ మేము వేరే గ్రూపు, మాది వేరే సంఘం, మాది వేరే మిషన్, మాది వేరే డినామినేషన్ అంటూ, మాది వేరే ఫెలోషిప్ అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఈ సంఘం అనే ఈ యొక్క స్థాపనకి మూలరాయి ఎవరు, మూల కారకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన చిందించిన రక్తం వల్ల మాత్రమే ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘం దేని మీద నడిపించబడుతుంది అంటే, అపోస్తులుల లేకపోతే దైవజనుల ప్రవక్తల బోధల మీద, వారి పరిచర్య మీద ఈ సంఘం నడిపించబడుతూ ఉంది. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే, దేవుని దృష్టికి పరిశుద్ధంగా అమర్చబడాలని. ఎందుకంటే దేవుని కొరకే కట్టబడుతుంది ఈ సంఘం. ఈ సంఘం అనేది, ఈ యొక్క సమాజం అనేది దేవుని కొరకే కట్టబడుతుంది, దేవుణ్ణి ఆనందింప చేయడానికి కట్టబడుతుంది, ఆయన దృష్టికి పరిశుద్ధులుగా ఉండటానికి ఈ సంఘం కట్టబడుతుంది. అందుకని అంటాడు, ఒకప్పుడు మీరు ఇవన్నీ మీకు తెలియక పరదేశులుగా ఉన్నారు, పరజనులుగా ఉన్నారు, అన్యులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అన్యులు కాదు, ఇప్పుడు మీరు దాసులు కాదు, మిమ్మల్ని దాసులను పిలవటానికి నేను రాలేదు, మీరు ఏర్పరచబడిన జనాంగం, చీకటిలో ఉన్న మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, నా కుమారునైన క్రీస్తు రక్తం ద్వారా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఇంత ప్రణాళిక కలిగి ఒక సంఘాన్ని దేవుడు స్థాపించి, ఇంత ప్రణాళిక కలిగి ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి దేని కొరకు ఎలా ఉండమని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడంటే, దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి ప్రీతికరంగా, దేవుని కొరకై అమర్చబడిన, అంటే ఇప్పుడు ఒక సంఘం కట్టబడుతుందంటే అఫ్కోర్స్ ఎవరైనా కట్టనివ్వండి, ఏ సంఘమైనా కానివ్వండి, దేని కొరకు అంటే ఆ సంఘం దేవునికి అనుకూలంగా అమర్చబడాలి, దేవుని దృష్టికి అనుకూలంగా అమర్చబడాలి, దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి. అప్పుడే ఆ సంఘం ప్రభు రాకడ దినంలో ఎత్తబడే సంఘంగా దీవించబడుతుంది. ఎత్తబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పెద్ద బైబిల్ పండితుడు ఇలాగంటాడు, ఆయన రాకడలోనంట ఎత్తబడిన సంఘానికి పప్పలున్నాయంటండి.
ఎత్తబడిన వారికేమో పప్పలంట, విడవబడిన వారికేమో తిప్పలంట. ఈ రోజున రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని, రకరకాల డినామినేషన్స్తో, రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో సంఘాన్ని తమ తమ దైవజనులు నడిపిస్తూ ఉన్నారు. నేను అంటాను, ఎవరు ఎలా నడిపించినా మన గోల్, అంటే దైవజనులమైన మన గోల్ ఏంటిదంటే, మన టార్గెట్ ఏంటంటే, ప్రభు కొరకు అమర్చబడాలి. మొదటి పాయింట్, ప్రభు కొరకు అమర్చబడాలి, దేవుని కొరకే కట్టబడాలి, ఆయనకు నివాస స్థలంగా ఏర్పాటు చేయబడాలి, మరల్చబడాలి. ఆ తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడటానికి ఈ సంఘం రెడీగా ఉండాలటండి. ఒక మాటలో మీకు చెబుతానండి, ఇక్కడ ఎన్నో గ్రూపులు ఉంటాయి, ఇక్కడ ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, కానీ ఆయన రాకడ జరిగినప్పుడు ఎత్తబడేది సంఘంగానే ఎత్తబడి తప్ప గ్రూపుల వారీగా, మిషన్ల వారీగా, ఫెలోషిప్ల వారీగా, పేర్ల వారీగా ఎత్తబడదు. ఎవరు ఎలాంటి వారైనా సరే అందరం కూడా ఆయన రాకడలో మహిమ శరీరాన్ని దాల్చి, పరిశుద్ధమైన రూపాన్ని దాల్చి, ఆయన వచ్చినప్పుడు బలా రండి అన్నప్పుడు ఆయన రాకడలో ఎత్తబడుతూ, ఆ ఎత్తబడే గుంపులో వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో 7 ఏళ్ల గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొంటూ, ఆహా ఎంత ఆనందం అండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయనే పెళ్లి కుమారుడిగా ఉన్నప్పుడు, ఆయన కొరకు రెడీ అవుతున్న ఈ సంఘం పెళ్లి కుమార్తెగా వెళ్ళినప్పుడు, 7 సంవత్సరాల కాలం ఆ వివాహ మహోత్సవం జరుగుతున్నప్పుడు, ఏమంటే ఒక్కసారి ఆలోచించాలి, ఒక్కసారి దృష్టించండి, ఇమాజిన్ చేసుకోండి, ఆయనే పెళ్లి కుమారుడంట, ఆయన కొరకు ఎదురు చూస్తున్న సంఘమే పెళ్లి కుమార్తె అంట. ఇప్పుడు వీరిద్దరూ మధ్యాకాశంలో కలుసుకున్నప్పుడు అబ్బా, వీరిద్దరూ ఆ పెళ్లిలో ఎంత ఆనందిస్తున్నప్పుడు, 7 సంవత్సరాలు అండి, ఎంత గొప్ప సమయం అండి, 7 సంవత్సరాలు ఏమండి ఇక వారి మధ్యనున్న ఈ ప్రేమకి అవధులు లేకుండా ఎంత ఆనందంతో తేజరిల్లుతూ ఉంటారు. ఆ తర్వాత 7 సంవత్సరాల వివాహ, మరి ఆ వివాహ కాలం పూర్తయిన తర్వాత 1000 ఏళ్ల నీతి పరిపాలనలో ఈ సంఘానికి దేవుడు అధికారం ఇస్తాడు. నాకు మళ్ళీ మీరు కూడా అధికారం చేయండి, పరిపాలన చేయండి అంటూ 1000 ఏళ్ల నీతి పరిపాలనలో నీతిని స్థాపించడానికి వచ్చిన, నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన క్రీస్తు ఈ సంఘానికి అవకాశం ఇస్తాడటండి, మీరే పరిపాలన చేయండి అని. ఆ తర్వాత యుగ యుగాలు ఆయనతో కూడా ఉండినట్లుగా నూతన యెరూషలేమనే పట్టణంలో ఈ సంఘాన్ని దేవుడు చేర్చుకుని ఆయనతో కూడా ఆనందింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే కూర్చుని ఆలోచించాలి, ఆయన కొరకై అమర్చబడిన సంఘం వలె మనం ఉండగలిగితే, ఆయన కొరకై కట్టబడుతున్న సంఘం వలె మనం తీర్చిదిద్దబడగలిగితే, ఆయన కోరుకున్న సంఘంలా మనం ఏర్పాటు చేయబడగలిగితే, ఎన్ని ధన్యతలు ప్రభువారు మనకు సెలవిస్తున్నాడు. రైట్, ఇప్పుడు మనం ఒక వాక్యానికి మనం వచ్చేసాం. ఈ సంఘం ఆయనకు అనుకూలంగా కట్టబడుతుందటండి, ఈ సంఘం ఆయన దృష్టికి అనుకూలంగా కట్టబడుతుంది, ఆయన కొరకే ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన కొరకు కట్టబడుతున్న సంఘం ఎలా కట్టబడాలి, దేవుని కొరకు సిద్ధపడుతున్న సంఘం ఎలా సిద్ధపడాలి, అసలు సంఘం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టమైన సంఘం, దేవునికి అనుకూలమైన సమాజం ఎలా ఉండాలో ఒక్క 2-3 మాటలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. అందులో భాగంగా మొట్టమొదటి మాట, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం దాకా ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, ఇక్కడ సంఘానికి దేవుడు మొట్టమొదటి తన అభిలాషను, తన ఆలోచనను పంచుకుంటున్నాడు. సంఘం ఎలా ఉండాలంటండి, ప్రియంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, అంటే దేవునికి ఇష్టంగా నడవాలి. ప్రియులైన పిల్లల మలే మీరు మాదిరి కలిగి జీవించండి. ఎలాంటి మరి మాదిరి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తాను ఈ సంఘాన్ని ప్రేమించి, ఏమంటే ఆయన అన్యుల కొరకు ప్రాణం పెట్టలా, లేకపోతే ఆయన పరాయి వారి కొరకు ప్రాణం పెట్టలా, లేకపోతే మరింకెవరి కొరకు ప్రాణం పెట్టలా, ఆయన తాను ఏర్పాటు చేసుకున్న, తాను ప్రేమించిన సంఘం కొరకే తన ప్రాణాన్ని పెట్టాడండి, తన రక్తాన్ని చిందించి చేయండి. ఇంత బలియాగం దేని కొరకు అంటే సంఘం కొరకు. ఇప్పుడు సంఘం కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తే, ఆయన సంఘం కొరకు రక్తం పెట్టాడు అంటే దాని వెనకున్న తాత్పర్యం ఏంటిదంటే, సంఘాన్ని యేసు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడండి, సంఘం పట్ల యేసయ్యకు ఎంత ప్రేమ ఉందండి, ఎంత వాత్సల్యం ఉందండి, తరగని కృపతో ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే సంఘమా, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. అంటే సంఘంలో సభ్యులమైన మనం, సంఘానికి చెందిన మనం, సమాజంలో విశ్వాసులుగా సభ్యులుగా పాల్గొంటున్న మనం ఈ రోజున చేయవలసింది ఏంటి అంటే, ఒకరి ఎడల ఒకరు, అంటే మన తోటి వారి ఎడల, మన సంఘంలో తోటి వారి ఎడల మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలటండి. అంటే ద్వేషాల మధ్యన, లేకపోతే కలతల మధ్యన, కలహాల మధ్యన, లేకపోతే మరి ఇంకేదైనా గొడవల మధ్యన సంఘాలు ఈ రోజున అనేక ముందుకు నడుస్తూ ఉన్నాయి. నడిపించే దైవజనుడు, లేకపోతే నడిపించబడే విశ్వాసులు, వీరందరూ కూడా ప్రేమలు లేక సంఘంలో ప్రేమలు చల్లారిపోయి
ఏమంటే ఆయన రాకడ దినాల్లో మరింత అక్రమాలు చేసే సంఘాలుగా దైవజనులుగా ఈరోజు అనేక మంది కనపడుతూ ఉన్నారు. కానీ ప్రభు చెబుతున్న మాట, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘంగా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు, సంఘస్థులారా, మనమే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలటండి. యాక్చువల్గా ఆయన చెబుతున్న ప్రేమ వేరు, మనం ఆలోచిస్తున్న ప్రేమ వేరు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అంటే మన ప్రేమల్లో, ఈ లోక ప్రేమలు మనం చూస్తే మలినంతో కూడినవి కాదంటారా? ఈ లోక ప్రేమల నిండా తాత్పర్యం దేంతో ఉంది అంటే మలినం, 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 అపవిత్రత, అపవిత్రత. ఈ లోక ప్రేమలన్నీ కూడా అపవిత్రతతోనే నిండుకున్నాయి. ఈ లోక ప్రేమలన్నీ కూడా స్వార్థంతోనే నిండుకున్నాయి కాదంటారా? నేను నీకు ఏదైనా చేయాలంటే నువ్వు కూడా నాకు ఏదైనా ఉపయోగపడాలి, నీ వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందంటేనే, లేకపోతే భవిష్యత్తులో నువ్వు ఏదైనా ఉపయోగపడగలవు, నీ వల్ల నాకు ఏదైనా సంథింగ్ యూజ్ ఉందంటేనే నేను నీకు ఏదైనా సహాయం చేయడానికి ముందుకు అడుగు వేస్తాను. ఒకవేళ నేను నీకు ఎంత సహాయపడినా నీ వల్ల నాకు దమ్ముడి ఉపయోగం లేక పోతే అసలు నీ వైపు చూస్తానా, నిన్ను పట్టించుకుంటానా? ఇదేనండి ప్రేమ అంటే. ఆయన చెబుతున్న ప్రేమ ఇలాంటి ప్రేమేనంటారా? అయితే బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రేమ, ఆయన కలిగి ఉండమని చెబుతున్న ప్రేమ మరొకటి ఉంది. అసలు ప్రేమ అంటే ఏంటో, ఆయన కోరిన ప్రేమ ఎలాంటిదో ఒక్క రెండు మాటలు మీకు ఊరికిన ఉపమానంగా చూపించి నా వాక్యాలను ముందుకు వెళ్తాను. పేతురు ఈ ప్రేమను గురించి ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడు, అపొస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన కొరింథీయుల మొదటి పత్రిక 13:4-8 దాకా ఉన్న భాగాన్ని మనం చదువు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలన్నీ మీరు దయచేసి, మనకి ఇక్కడ టెలివిజన్ ప్రోగ్రాంలో సమయం చాలా తక్కువ ఉండబట్టి మీకు ప్రతి లైన్ని వివరించడానికి నాకు టైం సరిపోవట్లేదు, కాబట్టి మీరే వాక్యం అయిపోయిన తర్వాత బైబిల్ని దగ్గర పెట్టుకుని ఆయన కలిగి ఉండమన్న ప్రేమ ఎలాంటిది, అసలు ఆయన చెప్పిన ప్రేమ ఎలాంటి ప్రేమ, అసలు ప్రేమ అనే మాటకి నిర్వచనం ఏంటి, ఇక్కడ పేతురు భక్తుడు సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండండి. ఎలాంటి ప్రేమ? మనకు తెలిసిన లాంటి స్వార్థపూరితమైన ప్రేమ, లేకపోతే మన ఆలోచనలో ఉన్నటువంటి మలినంతో కూడిన ప్రేమ, లేకపోతే మనం చేస్తున్నటువంటి పనికి మాలిన లేకపోతే మత్సరాలతో కూడిన ప్రేమ అంటే ఆ ప్రేమ కాదండి. ఆయన సంఘంతో చెబుతుండే ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి, ఆ ప్రేమకున్నటువంటి లక్షణాలు ఏంటి అంటే ప్రేమ సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు, ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు ఆనందిస్తుంది, అయితే ప్రేమ అన్ని పరిస్థితులను తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్ని పరిస్థితులను ఓర్చుకుంటుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమను గురించి మాట్లాడాలంటే ప్రేమ తాత్కాలికమైంది కాదు, లేకపోతే ప్రేమ కాసేపు ఉండి కాసేపు మాయమైపోయేది కాదు, లేకపోతే ప్రేమ మొదటిలో మురిపించి ఆ తర్వాత మెరిపించి ఆ తర్వాత ముద్దాడి ఆ తర్వాత మసిపూసి మారేడికాయ చేసి నష్టపరిచేది కాదు ప్రేమ. ప్రేమ శాశ్వత కాలము ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు, ఆయన తన ప్రజలను ప్రేమించిన ప్రేమ ఎలాంటిది అంటే శాశ్వతమైన ప్రేమ. యిర్మీయా గ్రంథం 31:3 మనం చదువుకోగలిగితే చాలా కాలం క్రిందట దైవజనుడైన యిర్మీయాకు దర్శనంలో దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తుంది. ప్రభు మాట్లాడుతున్నాడు అంటండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను దైవజనుడా, కాబట్టే విడవకుండా నీ పట్ల కృప చూపిస్తున్నాను. ఏమంటే ఆలోచించాలి, శాశ్వతమైన ప్రేమతో, ఎవర్లాస్టింగ్ లవ్, ఎప్పుడు ఉండే ప్రేమ, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉండే ప్రేమ. ఈరోజు మన ప్రేమలు ఎలా మారిపోతున్నాయి చూడండి. మా అమ్మగారు, మన ఆత్మీయ తల్లిగారు అమ్మగారు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, ఈ లోక ప్రేమలు అంటండి అట్టు పెట్టిన వాడికి అట్టున్నారు పెట్టే ప్రేమలంట. ఎలాంటి ప్రేమలు అంటండి, అట్టు పెట్టిన వాడికి అట్టున్నర పెట్టే ప్రేమలు అంట. అసలు ఏమీ పెట్టిన వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వదంటండి ఈ ప్రేమ. అంటే కూర్చుని ఆలోచించాలి, నీకేదన్నా ఒకడు ప్రతిఫలం చేసినప్పుడు అలాంటి వాడికి ఎంచుకుని నువ్వు ప్రతిఫలం చేస్తే ప్రయోజనం ఏముంది, దాన్ని ప్రేమ అంటారా? ఏమీ చేయలేని నిస్సహాయులు ఉంటారే, ఏమీ చేయలేని దరిద్రాన్ని అనుభవించేవారు ఉంటారే, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి గుక్కడి చన్నీళ్ళు ఇవ్వు, ఒక్క పూట భోజనం పెట్టు, ఒక్క వస్త్రాన్ని కప్పుకుంటాకి ఇవ్వు. ఏమంటే ఈ లోకంలో నీకు ప్రతిఫలం ఉంటుంది, ఆ పైలోకంలో కూడా నీకు ఎంతో ప్రతిఫలాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి మంచి కార్యాలు చేయాలంటే మనసులో ప్రేమ ఉండాలి కదండి. ఈరోజున ప్రేమను కలిగి ఉన్నావా, లేకపోతే
లేకపోతే ప్రేమించేవారుగా నటిస్తున్నావా, నటిస్తున్నావా, ప్రేమను కూడా నటించేస్తున్నారండి. ఇవాళ రేపుల్లో చాలామంది జనాలు ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారితో ప్రభు మాట్లాడుతున్న ఆయన హెచ్చరికను మీకు అందించాలని ఆశిస్తున్నాను. సంఘం కలిగి ఉండాల్సింది ప్రేమ. ప్రేమ సహిస్తుంది, ప్రేమ దయచూపిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభంగా ప్రవర్తించదు, ప్రేమ అహంకారమైన మనసు కలిగి ఉండదు. ఇవన్నీ చెబుతూ ఆఖరు వచనాల్లోకి వచ్చేటప్పటికీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 దగ్గరికి, ఆఖరు వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి, కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుచును. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైంది ఏంటో తెలుసా? వీటన్నిటిలో అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే మూడు అద్భుతమైనటువంటి మాటల గురించి చెబుతూ, ఈ మూడింటిలో శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే, ప్రేమయే. అందుకనే 14:1 అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ప్రయాసపడండి. ఆస్తులు సంపాదించుకుంటానికి ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, పనులు చేస్తున్నావు, పొట్ట నింపుకుంటానికి ప్రయాసపడుతున్నావు, కుటుంబాలు నిలబెట్టుకుంటానికి ప్రయాసపడుతున్నావు, డబ్బులు సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు, ఇంకా దేని కొరకో ప్రయాసపడుతున్నావు. అవన్నీ మనం పక్కన పెడితే సంఘం కలిగి ఉండాల్సింది ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అవసరమైతే, సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి, అందరి పట్ల దయ చూపించండి, అందరినీ సహించండి, సహనంతో ఉండండి అని అంటూ అక్కడ ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి. ఏమండి, ఒక్క మాట, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి కొయ్య పైన ఈ లోకం కొరకు ప్రాణం విడిచిన ఆ యొక్క త్యాగంలో నాకేం కనపడుతుందంటే, తను ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి. యోహాను శుభవార్త 3:16 వచ్చిన మనందరికీ పరిచయమైన వాక్యాన్ని మనం చదువుకోగలిగితే, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే తనకు తానే సిలువ శిక్షను పొందునంతగా, సిలువ మరణాన్ని పొందునంతగా ప్రేమించాడటండి. ఆయన చిందించిన రక్తాన్ని మనం గమనించగలిగితే, ఇక ఒంట్లో ఏ మాత్రం కూడా రక్తం లేక, యాక్చువల్గా హ్యూమన్ మనిషి శరీరంలో 6.5 లీటర్ల రక్తం ఉంటుందటండి. 6.5 లీటర్ల రక్తంలో 1.5 లీటర్ తగ్గేటప్పటికి మనిషి ఫెయింట్ అయిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. 1.5 లీటర్ తగ్గితేనే, 6.5 లీటర్ల రక్తంలో 1.5 లీటర్ రక్తం తగ్గితేనే, ఇంకా 5 లీటర్లు ఉంటుంది బాడీలో, అయినప్పటికీ 1.5 లీటర్ తగ్గితేనే కళ్ళు తిరిగి పడిపోతాడు, సొమసిల్లిపోతాడు, మళ్ళీ ఏదో రక్తం ఎక్కించేదాకా లేవలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగా మనల్ని మన పట్ల తన వాత్సల్యాన్ని చూపించాడంటే, తన శరీరంలో ఉన్న 6.5 లీటర్ల రక్తం అంతా చివరి రక్తపు బొట్టు వరకు కారిపోయి, ఇంకా లేక రక్తం లేక ఆయనకు నీళ్లు బయటకు వచ్చేస్తుంటే, అప్పటికి కూడా ఆయన మాట్లాడుతున్నమాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి. అంతలా వేదన పడుతున్నా, అంతగా బాధపడుతున్నాడండి. ఏమండి, ఎన్ని చిత్రహింసలు పెట్టారా, ఎన్ని ముళ్ళ కిరీటంతో ఒత్తారా, కొరడాలతో కొట్టారా, వీపున బెత్తాలతో బాదారా, రాళ్ళు రువ్వారా, ముళ్ళల మార్గంలో నడిపించారా, 150 కేజీల బరువున్న సిలువును మోయించారా, ఆ ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్లారా, మేకలతో నాటి ఏమండి బళ్ళంతో పొడిచి ఆయన అంతగా గాయపరిస్తే, ఏమండి ఆయన మాట్లాడుతున్నమాట, అయ్యా వీరిని క్షమించండి అయ్యా. అన్నిటినీ తట్టుకున్నాడండి ఆయన, అన్నిటినీ ఓర్చుకున్నాడండి ఆయన, అన్నిటినీ సహించాడండి ఆయన. కోపడాలంటే తన మనసులో చిన్న బాధ వచ్చినా సరే అక్కడ ఉన్న వారందరూ కూడా నాశనం అయిపోయేవాళ్ళు. లేకపోతే మనసులో చిన్న మూలుగుడు, అయ్యా వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు దేవా, నా తండ్రి ఇంతగా నన్ను ట్రబుల్స్ గురి చేస్తున్నారయ్యా, ఒక్కసారి వీరిని దర్శించు, లేకపోతే ఒక్కసారిని వీరి మొత్తు అని యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి అయిన యెహోవాను ఒక్క మాట మనసులో వేడుకున్నా, ఏమండి దేవుడు కార్యం చేయడా? ఆయన కోరితే ఏమండి ఏదైనా చేయగలడు. అఫ్కోర్స్ సమస్తాన్ని సృష్టించిన ఆయనే కదండి, ఆయన ఏది కోరితే జరిగిపోద్దండి, ఏది కోరితే జరిగిపోద్ది. కానీ మనసులో కూడా అపకారాన్ని దాచుకోలేదండి, మనసులో కూడా కోపాన్ని దాచుకోలేదండి. అంటే ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4-8 దాకా మనం చదువుకున్న మాటలన్నీ దగ్గర పెట్టుకుని చూస్తే ఇవన్నీ కూడా ఆయన ప్రేమలో మనకు కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రేమలో ఇవన్నీ మనకు కనపడతాయి. అంటే ఒకసారి ఆలోచించాలి, ఆయన ఎంత ప్రేమించాడు చూసారా? చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోవండి, ఒక్క మాట అంటేనే మనం పడమండి, నేను ఎందుకు పడాలి, ఏం తప్పు చేశానని పడాలి. ఆహా, అలాగైతే మరి యేసు ప్రభు వారు ఏం తప్పు చేశాడని ఆయన అంతగా బాధించాను? ఆయన నోరు మూసుకుని ఉన్నాడండి. యెషయా గ్రంథం 53:10 మనం అన్ని చదువుకోగలిగితే, ఏమండి వదకు తేబడిన గొర్రె పిల్లవలే వచ్చాడటండి, ఏమండి బొచ్చు కత్తిరించి వాని ఎదుటకు తేబడిన గొర్రె పిల్లవలి అతడు నోరైన తెరవక మౌనంగా ఉన్నాడటండి, తన్ను తానుగా అప్పగించుకున్నాడటండి సిలువ మరణం పొందటానికి. వై, ఎందుకు యేసు అంత త్యాగాన్ని చేయాల్సి వచ్చిందంటే, ఏమండి
ప్రేమ, ఆయనకు సంఘం పట్ల కలిగిన ప్రేమ. అందుకని అంటున్నారు అక్కడ, మనం కూడా ఆయనకు వలె ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఈరోజున సంఘాన్ని కోరుతుంది దేవుడు ఇదేనండి, పలులో నైవేద్యాలో లేకపోతే ఇంకేదేదో అర్పించమనే దానికంటే అవన్నీ సెకండరీ థింగ్, మనం చేసే భక్తిలో అవన్నీ సెకండరీ థింగ్స్, అవన్నీ ద్వితీయ సంబంధమైనవి. కానీ ప్రైమరీ థింగ్స్ కొన్ని ఉన్నాయి, మొదటిగా మనం చేయవలసిన భక్తి కార్యాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఒకరి ఎడల ఒకరు సంఘమా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకోండి. కుటుంబంలో నలుగురుంటే ఆ నలుగురే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు. ప్రేమ కూడా మెకానికల్ ప్రేమ అయిపోయిందండి ఇవాళ రేపుల్లో. అంతా మెకానికల్ ప్రేమే, అంతా కూడా ఆర్టిఫిషియల్ ప్రేమే, అంతా కూడా నటించే ప్రేమే కనపడుతుంది ఎక్కువగా, కుటుంబాల్లోనైనా సమాజాల్లోనైనా లేకపోతే మన ఇంకెక్కడైనా సరే. కానీ ఆయన కోరేది పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమను మనం కలిగి ఉండాలి, శాశ్వత కాలం ఉండే ప్రేమను మనం కలిగి ఉండాలి. రైట్, ఇప్పుడు మొట్టమొదటిగా సార్వత్రిక సంఘం, ఆయన రాకడలో ఎత్తబడాలనుకున్న సంఘం, గొర్రెపిల్ల పెండ్ ఇందులో చేర్చబడాలనుకున్న సంఘం ఎలా ఉండాలి అంటే, మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడవాలి. అలా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరొక మాట మీకు చూపించి నేను వాక్య భాగంలో ముందుకు వెళ్తా. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 చదువుకుందాం. మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు గలతీయులను సంఘానికి లేఖ రాస్తూ, ఆ లేఖలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. ఓ గలతీయులారా, ఓ గలతీ సంఘస్థులారా, ఓ సంఘమా, ఒక్కసారి గమనించాలి. సంఘంగా కూడుకున్న మనం, సమాజంగా కూడుకున్న మనం ఎవరిని సంతోషపరచాలని భక్తి చేస్తున్నాం, ఎవరి దయను సంపాదించాలని భక్తి చేస్తున్నాం? చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే ఉపవాసం ఉన్నారంటే ఆ ఉపవాసాన్ని 10 మందితో షేర్ చేసుకుంటారు. ఏమండి నా ముఖం చూసారా, ఎంత దీనంగా ఉందో, నేనెంత నీరసంగా ఉన్నాను చూసారా, నేనెంత అలసిపోయినట్టున్నాను చూసారా, ఎందుకంటే ఈరోజు నేను ఉపవాసం ఉన్నానండి అంటే, ఉండేది ఒక్కరోజు ఉపవాసం, ఉండేది 3 రోజులు ఉపవాసం, ఉండేది 1 వారం రోజులు ఉపవాసం. ఏమంటే ఈ మాత్రం దానికి సంఘం అందరికీ తెలిసిపోవాలి, సమాజాల్లో నిలబడిపోయి సాక్ష్యాలు చెప్పాలి. అంటే వీళ్ళు చేసిన చిన్న కార్యమైనా, వీళ్ళు చేసిన ఏ పనైనా, వీళ్ళ కోరుకునేది ఏంటంటే మనుషుల మెప్పు కోరుతున్నారు, మనుషులను సంతోషపరచాలని, దైవజనులను సంతోషపరచాలని, లేకపోతే తోటి వారిని సంతోషపరచాలని. అమ్మ ఒక్క మాట, నీ ఆలోచనలు కరెక్టే కానీ మనుషులను సంతోషపరచాలని భక్తి చేస్తున్నా కరెక్టే కానీ, సంతోషపడాల్సింది ఎవరు? మనుషులా? నీకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులా? నీకు మరలా తిరిగి నువ్వు ప్రార్థనలు ఆలకించేది మనుషులా? ఇవన్నీ పక్కన పెడదామండి. ఇందాక నుంచి మనం ఒక వాక్యాన్ని గురించి వింటున్నాం, నీ స్థానంలో నీకు బదులుగా నిలబడి నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మనుషులా? ఉన్న ప్రాణాలు లాగేసుకుంటారు మనుషులైతే, ఉన్న ఊపిరి పీల్చేస్తారు మనుషులైతే, కానీ నా ప్రభు అయిన యేసయ్య ఆయన మనస్థానంలో, ఆయన నీ స్థానంలో, ఆయన నా స్థానంలో నిలబడ్డాడా? నీ బదులు ఆయన శిక్షించబడ్డాడా? నీ బదులు ఆయన మరణించాడా? నీ కొరకు ఆయన తిరిగి లేచాడా? మళ్ళీ నువ్వు ప్రార్థిస్తుంటే నీకు ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడా? ఇప్పుడు ఇంతగా మన కొరకు త్యాగం చేసిన ప్రభువును సంతోషపరచడం మానేసి ఇంతవరకు సంఘం వారి ప్రార్థనల ద్వారా మనుషులను సంతోష పెడుతున్నారు, వాళ్ళ పాటల ద్వారా మనుషులను సంతోష, వాళ్ళ భక్తి కార్యక్రమాలు ద్వారా మనుషులను సంతోషపరుస్తున్నారు. అమ్మ ఒక్క విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను, నాయన ఒక్క విషయాన్ని మీకు హెచ్చరించాలని ఆశిస్తున్నాను. మన భక్తి ఇంతవరకు మనుషులను సంతోషపరచాలని చేసామేమో, మన భక్తి ఇంతవరకు మనుషుల కంటికి కనపడాలని మనం ప్రవర్తించామేమో, కానీ ఆ భక్తి కంటే దేవుణ్ణి సంతోషపరిచే భక్తి ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి సంఘం ఎలా ఉండాలి? ఆయనకు ప్రీతికరంగా, ఆయనకు సంతోషాన్ని కలిగించేటట్టుగా. ఆయన దయను పొందితే చాలండి, ఆటోమేటిక్గా మనుషుల దయ అంతా ఆయన మనకు కలిగిస్తాడండి. కానీ ఈరోజు సంఘం ఎలా ఉన్నారంటే మనుషులు మెప్పు కోరుతున్నారు, మా సంఘం మంచిది, మా సంఘంలో ఎన్ని రూల్స్ ఉంటాయి తెలుసా, మా సంఘంలో ఎంత బాగుంటుందో తెలుసా, మా సంఘం ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది మీ సంఘం? ఆ సంఘం అందరి కొరకు ప్రాణం పెట్టింది ప్రభువే కదా, ఈ సంఘానికి మూలరాయి యేసుక్రీస్తే కదా, ఈ సంఘాన్ని అపొస్తలుల ప్రవక్తల వాక్యాలను బట్టి, సేవకుల సమర్పణ జీవితాన్ని బట్టి సంఘం స్థాపించబడింది, నడిపించబడుతుంది కదా. ఇంకా నీదంటావు నాదంటావు ఏంటి, మనందరం కూడా ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడాల్సిన వారమే. సో మనం సంతోషపరచవలసింది, మన భక్తిని బట్టి సంతోషపరచాల్సింది దేవుణ్ణే, ఎందుకంటే ఆయన నీ భక్తిని చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీ ప్రార్థన చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వు పిలిచినప్పుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక మీదట ప్రభువును సంతోషపరిచే భక్తి చేద్దాం. ఇక చివరి మాట ఒక్కటి మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తానండి. అపొస్తల కార్యం చూద్దాం మనందరం కూడా. అపొస్తల కార్యం 2:42 చదువుకుందాం. అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అపొస్తలుడైనటువంటి పేతురు, యోహాను వీరు ఒక రోజున
సిరియా దేశంలోని అంతియోకయ్యకి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకంటే తార్సులో అప్పటికే సౌలు పౌలుగా మార్చబడి అననీయ గారి దగ్గర ఉన్నాడని, అక్కడి నుంచి ఆయన్ని తీసుకుని వచ్చి ఆ సంఘంలో చేర్చాలని దేవుని ద్వారా దర్శించబడి వీరందరూ కూడా అక్కడికి బయలుదేరి వెళ్ళారు. మార్గ మధ్యలో అంతియోకయ్య అనే ఒక ఊరు వచ్చింది. ఆ ఊరిలో నిలబడి వీరు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రశ్నిస్తూ ఉండగా, మీరెవరు, ఎక్కడ వారు, ఎక్కడికి వచ్చారండి, మిమ్మల్ని చూస్తే యూదులుగా ఉన్నారు, ఏంటి ఇక్కడ పరిస్థితి, మీకు ఇక్కడ పని ఏంటి అని సిరియా దేశానికి సంబంధించిన వారు వీరిని అడుగుతుంటే, అప్పుడు అంతియోకయ్యలో నిలబడి వారందరూ కూడా అక్కడ వారు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త అక్కడ వారందరికీ ప్రకటించగా పేతురు భక్తుడు ఎలిగెత్తి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాల గురించి ఆయన వారితో మాట్లాడగా, అక్కడ ఉన్న వారందరూ 3000 మంది వారందరి దగ్గరికి వచ్చి అంటారు, అన్నలారా, ఇప్పుడు మీ మాటల ద్వారా మా హృదయాలు నొచ్చుకుంటున్నాయి, ఇప్పుడు మేమేం చేయాలి, మాకు పశ్చాత్తాపం కలిగింది, ఇప్పుడు మాకు మారు మనసు వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే పేతురు చెబుతున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపం కలిగి మారు మనసుతో కూడిన బాప్తిసాన్ని పొంది యేసే రక్షకుడని మీ నుడితో ఒప్పుకోవాలన్నప్పుడు అక్కడ 3000 మంది సంఘంగా చేర్చబడ్డారటండి. ఆ 3000 మంది మధ్యలో పేతురు నిలబడి ఇప్పుడు చెబుతున్నాడు, అయ్యా మీరేదో బాప్తిజం పొందేశారు, ఇక్కడతో మా పని అయిపోయిందని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవద్దు, ఆదివారం మందిరంకి వచ్చామా, క్రిస్మస్ పండుగ రోజున మందిరంకి వచ్చామా, జనవరి 1వ తారీఖున మందిరంకి వచ్చామా, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి పాదపరిచయలో పాల్గొన్న అయిపోయిందా అన్నట్టు ఉండొద్దు, ఎలా ఉండాలి సంఘం అంటే అక్కడ క్లియర్గా మాట్లాడారు. ఏమండి, అపోస్తులుల దైవజనుల బోధ యందు ఎడతెగకుండా ఉండాలి. ఏదో ఆదివారం ఒక రోజు వచ్చి వాక్యం వినేసి మళ్ళీ ఆదివారం దాకా ఇంక మాకు వాక్యం అవసరం లేదు అనుకోకూడదు. మొదటి కీర్తన 3వ చరణంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానించువాడు ధ్యానపూర్వకంగా మెడిటేషన్ చేసుకోవాలటండి. ఆ వాక్యాన్ని మనం స్మరించుకుంటూ నెమర వేసుకుంటూ మనం ముందుకు నడుస్తూ ఉండాలి. ఇంకా తర్వాత రొట్టె విరుచుట యందు అంటే బల్లారథంలో మిస్ అవ్వకూడదండి. ఆ తర్వాత ప్రార్థనల యందు ఎడతెగకుండా ఉండాలండి. అంటే వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, బల్లారథం అవసరం, సంఘంలో కూడుకుని ఇవన్నీ కూడా అంటే సంఘంగా కూడుకున్న మనందరికీ ఈ పరిచర్య అవసరమైంది. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా, ఒకరిని మనుషులను సంతోషపరచక మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును సంతోషపరిచే భక్తి మనం చేయాలి. మూడవదిగా, బోధయందు, వాక్యమందు, ప్రార్థనయందు, బల్లారాధనయందు సంఘంలో నమ్మకంగా స్థిరంగా కొనసాగాలి. మానకుండా వీటన్నిటినీ చేయాలి. ఆ సంఘాన్ని ప్రభు కోరుతున్నాడు. అలా మనం నడుచుకుందాం, వాక్యాన్ని మనలో పదిలపరుచుకుందాం, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో చేర్చబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ వర్ధిల్ల చేయనుగాక. పరిశుద్ధుడిని ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ టెలివిజన్ ద్వారా పిల్లలందరితో కూడా నీ చిత్తాన్ని అందించడానికి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు సెలవిచ్చిన మాట చెప్పిన ప్రజలందరితో మాట్లాడాం నాయన. ఆ మాటలు వృధా కాకుండా ప్రతి వాని హృదయంలో నాటుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యానుసారంగా నడుస్తూ అయ్యా మీరు కోరిన సంఘంగా, మీరు కోరిన, మీరు అమర్చబడిన, మీరు అమర్చుకుంటున్న, మీ దృష్టికి అనుకూలంగా కట్టబడుతున్న సంఘంగా, మీరు కోరిన సంఘంగా కట్టబడుతూ నీ రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడే భాగ్యాన్ని ప్రతి సంఘం అందరికీ దయచూపించండి. ఈ టెలివిజన్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ మీ దగ్గర నష్టాలకు అప్పగిస్తున్నాను. సమస్యలతో, బాధలతో, రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారందరి పైన ఇప్పుడే ప్రభువైన యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. దీవించండి, దీవించండి, ప్రియ అందరినీ దీవించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మార్తినగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.